సండే స్కూల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అయితే మేము ఇంకా క్యాంపస్ లో ఇంకా చేసుకోవాలి ఏసయ్య మీరే తోడుకోనండి ఏసయ్య అక్కడ మంచి క్యాంపస్ పెట్టుకొని అండ్ మంచి క్యాంపస్ పెట్టుకొని మంచిగా అడిగి గడిపి అడిగా గడిపి మీరే తోడుకోండి ఏసిన వాడి విన్నాం తండ్రి ఆమెన్ ఏసయ్య వందనాలు ఏసయ్య ఈ రోజంతా కాపాడం ఏసయ్య మీ సండే స్కూల్ షార్ట్ చేస్తుండగా ఎండింగ్ నుంచి లాస్ట్ వరకు మీ దూటల్ని సండే స్కూల్ సండే స్కూల్ ఎవరైతే చూసినాడో వాళ్ళ ల్యాప్టాప్ స్పోర్ట్స్ షూట్ మీ దూటల్ని కావాలి ఉంచండి అయ్యా ఏ నెట్ ప్రాబ్లమ్ రాకుండా మీరే సహాయం చేయండి అయ్యా క్యాంపస్ వెళ్ళడానికి అందరూ ఫ్యాన్స్ ఫిలిం చేయడానికి మీరే తోడుగా ఉండండి అయ్యా మేము లెసన్స్ యాక్షన్ బాగా నేర్చుకోవడానికి మీరే తోడుగా ఉండండి అమ్మే ఓకే పిల్లలు మరి మీరందరూ కూడా పొజిషన్ కి వచ్చేయండి ప్రార్థన చేసుకుందాం అక్క మా మమ్మీకి బాగాలేదు అక్క హాస్పిటల్ కి వెళ్తున్నారు అక్క ప్రేయర్ చేయండి అక్క రిషిక నిషిత వాళ్ళేనా మాట్లాడింది చేద్దాం పిల్లలు మనందరం కూడా ప్రేయర్ చేద్దాం అన్ని విషయాలు చేద్దాం ఓకే ప్రేమగల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి ఇంతవరకు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మరి చిన్న బిడ్డలు తండ్రి రూతజ్జా చక్కగా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అలాగే తండ్రి ఈ సమయంలో నాయన మేమందరము ఇక్కడ కూడి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మీరు మాకెంత గొప్ప సమయాన్ని ఇచ్చారు ప్రభా అందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ సమయాన్ని మేము ఉపయోగించుకోవడానికి నాయన మా జీవితాలకు దీవెనకరంగా చేసుకోవడానికి కూడా మీరే సహాయం చేయండి అలాగే ప్రభా నిషిత నిషిత వాళ్ళ మమ్మీని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి ఆమె ఏమైతే అస్వస్థత ఉందో ప్రభా అది యేసు నామంలో మీరు స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి నేను అంతేకాదు ప్రభా హాస్పిటల్కి వెళ్తూ ఉంటుండగా నాయన నీ గొప్ప స్వస్థత బిడ్డకు ప్రసాదించమని అడుగుచున్నాం తండ్రి మరి డాక్టర్స్ కూడా తండ్రి మంచి జ్ఞానయుక్తంగా బిడ్డను చూడగలగటానికి మీరే సహాయం చేయండి అలాగే ప్రభు చిన్న మేమందరము కూడా తండ్రి నీ సన్నిధిలో అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచ్చు ఎవరికి కూడా ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా మీరే సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ శాలేమన్న వాళ్ళందరూ కూడా ఏ పనులు అయితే ఉన్నారో ఆ పనిని కూడా మీరు ఆస్వాదించమని అడుగుచ్చు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే పిల్లలు ఓకే మరి మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారా కర్మెల్ క్యాంపస్ గురించి చేస్తున్నారా ఓకే రోజు చేస్తున్నారు కదా జాయ్ ఏం చెప్తున్నావు చేస్తున్నారా ఓకే ఓకే మరి మీరందరూ కాంపిటీషన్స్ కి రెడీ అవుతున్నారా వెరీ గుడ్ అమ్మా మీరు ఎలా చెప్తే అలా చక్కగా వింటున్నారు ప్రతి పని చేస్తున్నారు వెరీ గుడ్ మరి షాలెం అంకుల్ రాజేష్ అన్న సతీష్ అన్న ఇంకా మిన్ని అక్క బెన్నెట్ అన్న వీళ్ళందరూ కూడా అక్కడ మీటింగ్స్ కి వెళ్తున్నారు తర్వాత క్యాంపస్ కి వెళ్ళారు కర్మేల్ క్యాంపస్ కి మరి అవన్నీ విషయాలు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి ఓకేనా పిల్లలు మనందరి కొరకు అక్కడ రూమ్స్ అవన్నీ చూస్తున్నారు మరి అందరి ప్రయాణాల గురించి అన్ని విషయాలు మీరు ప్రార్థనలు చేస్తూ ఉండాలి ఓకేనా వెళ్తారా ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓ వెరీ గుడ్ మరి మా ఇళ్ళకి ఎప్పుడు వస్తారు కదా పిల్లలు తప్పకుండా మేమైతే వచ్చేస్తాం మరి మీరు ఎప్పుడు వస్తారు మా ఇంటికి వస్తారా ఎవరెవరు వస్తారు మా ఇంటికి దేవుడు చెప్తే వస్తారా మరి నన్ను వచ్చేయమంటారు మీరు నేను దేవుడిని అడుగుద్దా అడిగారా
ఎంత ముద్రలు అయిపోయారా మీరు. ఓకే పిల్లలు, అయితే మరి అక్క పాటలు అవి వేసేలోపు మీకు ఇంతవరకు ఏదన్నా లెసన్ గుర్తుందా చెప్తారా? నీకు గుర్తుందా పొట్టి చక్కే గురించి గుర్తుందా చెప్పు జాయ్, చిన్నగా చెప్పు. అక్క వచ్చి సాంగ్ ప్లే చేసే వరకు చెప్పారప్పుడు వచ్చి జక్కే తోటి సూపర్ అది భలే గుర్తుంది. మరి ఏసీ ఒక మాట చెప్పారు పొట్టి జక్కయ్యతో, జక్కయ్యతోటి చిన్న మాట చెప్పారు ఏసీ, చాలా అద్భుతమైన మాట. రూత్ నువ్వు చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ పిల్లలు. మీరందరూ జాయ్ కి పెద్ద క్లాప్స్ కొట్టాలి, రూత్ అక్క కూడా క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ ఎంత ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రజలక్క. అక్క చెప్పండి, విన్నావు అక్క వాళ్ళు ఎంత బాగా విన్నాను? విన్నాను, సూపర్ అసలు వీళ్ళక్కడ. సూపర్ సూపర్ పిల్లలు, మీ ఇద్దరికి కూడా ఏసా ఇంకా ఇంకా గొప్ప జ్ఞానం ఇచ్చి అనేక మందిలో మిమ్మల్ని వాడుకుంటారు, అనేక మందికి సండే స్కూల్స్ చెప్తారు. ఆమేన్. నువ్వు ఇప్పుడే చెప్పేస్తావు పోలంత మనకి, ఇంకా పెద్ద నాకు ఇంకా చెప్తాను. వెరీ గుడ్, పౌలు లాగానా? ఓ సూపర్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అమ్మా. వెరీ గుడ్ అక్క. సాంగ్ వేస్తావా అక్క? సిగ్నేచర్ సాంగ్ విని చాలా రోజులు అయిపోయింది అక్క కదా, సిగ్నేచర్ సాంగ్ మిస్ అవుతున్నారా? అవునవును, పిల్లలందరూ కూడా కావాలంటున్నారు కదా, సిగ్నేచర్ సాంగ్ ప్లే చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఈరోజు ప్లే చేద్దామా? వింటారా? అచ్చం చేస్తారా? ఆర్ యు రెడీ? Yes. అసలు ఎవరి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లేవేంటి? కానీ పాట పెట్టగానే వస్తుంది. వెరీ గుడ్, అండర్ పొజిషన్స్ లో నించండి, ప్లే చేస్తా. ఓకే, అవునంటారా?
మమ్మీ కొట్టారంట అక్క. అక్క వాడు వాడు అలిగాడని నీకు చెప్పినందుకు ఏడ్చాడక్క. అయ్యో ఫేస్ చూస్తుంటే అర్థమైపోయింది నాకు పాప ఏడ్చుంటాడు. దెబ్బ మీద దెబ్బ తగిలేసింది వాడికి, దెబ్బ మీద దెబ్బ.
మీ హోంవర్క్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు. ఓకే, మీ హోంవర్క్స్ చూపించేయండి ఈ రోజు. కప్పా కప్పా. వెరీ గుడ్ అబ్బు, భలే వేశారమ్మా. మీరే గీసారా? అవునక్క. వావ్, సూపర్ నాన్న. మరలందరూ ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ఇది నాదక్క. ఓకే. హలో ఖ్యాతి, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఖ్యాతి అంత, ఖ్యాతి అంత గుడ్ బాయ్ ఇంకెవ్వరు లేదు. ఏది నీ మొహం చూపి? ఓ భలే భలే. అలిగావా? హలో సార్, అలిగారా మీరు? ఎందుకంటే ప్రజలక్క నిమ్మక్క లేదని అంతే. అవునా? అంతేనా? నిమ్మక్క వచ్చేస్తే సెట్ అయిపోతాడు. ఖ్యాతి గుడ్ బాయ్, అసలు నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు ఖ్యాతి, ఇలా రా. ఓకే జ్యోతి, ఫైన్. వెరీ గుడ్ అన్నా, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ. అక్క మెమరీగా చెప్పచ్చట? చెప్పచ్చు అన్న, చెప్పాలి కదా మరి. ఈజ్ ఎనీథింగ్ టు హార్ట్ ఫర్ ద లార్డ్. జెన్సిస్ చాప్టర్ 18 వర్స్ 14. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. ఈజ్ ఎనీథింగ్ టు హార్ట్ టు ఫర్ ద లార్డ్. జెన్సిస్ 18 చాప్టర్ 14 వర్స్. Very good, very good. Thank you, Akka. Thank you, Akka. Thank you, Ma. Praise the Lord. God bless you. Next. Joshua Daniel. ఫోన్ సరిగ్గా సెట్ చేసుకోమ్మా. చాలా మంకులు చూస్తే నిన్ను తిడతారు. ఓకే ఓకే, బాగా రాసుకుందాం. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 18 వర్సెస్ 14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అంతే, చాలు చాలు. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అమ్మా. సోనీ, ప్రైజ్ ద లార్డ్. అన్మ్యూట్ చేసుకో. హోంవర్క్ చేయలేదు అక్క. ఏమ్మా? నిన్న మేము రాలేదక్క. ఓకే ఓకే ఓకే. ప్రైజ్ ద లార్డ్. ఓకే, గాడ్ బ్లెస్ యు. హలో హీరో, పుట్టి జక్కయ్య గురించి ఎంత బాగా చెప్పేవారా నువ్వు. ప్రైజ్ ద లార్డ్. ప్రేయర్ పాయింట్. ఓకే అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. యెహోవా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదే.
Okay, okay, very good. Praise the Lord. Praise the Lord. God bless you. Welcome, Sonika. Praise the Lord. Homework cheyaledakka. Hello. Okay. Ab cheptara? Cheppandi. Is anything Yehovaku asadhyamainadi edi ainanu unnada? Adikandamu 18:14. Okay. Very good. God bless you. Thank you. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Charles, praise the Lord. Very good. Very good. ఏదైనా ఉన్నదా ఆది కాండము 18:14. వెరీ గుడ్, క్లియర్ గా చెప్పండి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చిన్ను చిండు అన్మ్యూట్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రేయర్ లార్డ్స్ అక్క. ఇద్దరు ఒకటే పెట్టారా? ఇద్దరు ఒకదానిలోనే రాస్తున్నారా? అవునక్క. పెద్ద అయిన తర్వాత ఎవరి దగ్గర దాచి పెడతారు దాన్ని? మీరు పెద్దోళ్ళు అయినాక జూమ్ సండే స్కూల్లో నోట్స్ అని దాచుకోవాలి కదా. మీరు పెద్దోళ్ళు అయ్యాక ఇది నా జూమ్ సండే స్కూల్ ప్రేయర్ నోట్బుక్, నేను దాచుకుంటానని నువ్వు అన్నావు అనుకో, మీ బ్రదర్ కూడా అలాగే అన్నాడు అనుకో, అప్పుడు ఎవరి దగ్గర దాస్తారు అది? అందుకనే ఇంకోటి రాసుకోవాలి, ఎవరికి వాళ్ళు రాసేయండి. ఓకేనా? ఓకేమ్మా. ప్రైస్ ఒక మెమరీ వర్డ్స్ అక్క. చెప్పమ్మా. ఈజ్ ఎనీథింగ్ బాండ్. వెరీ గుడ్. జెన్సిస్ 18:14. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్. వెరీ గుడ్. అక్క అక్క నేను చెప్తాను అక్క. చెప్పమ్మా. చెప్పు చెప్పు. ఈజ్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ గాడ్? జెన్సిస్ 18:14. వెరీ గుడ్. గాడ్ బ్లెస్. వెరీ గుడ్. ఓకే. థాంక్స్. ఓకే అమ్మా. వెరీ గుడ్. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ అమ్మా. ఏదైనా ఉన్నదా ఆది కాండము 19:16-19. మళ్ళా చెప్పండి రిఫరెన్స్. యెహోవాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? ఓకే 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 అమ్మా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. బైబిల్ చదువుకున్నాం అక్క, ప్రార్థన చేస్తున్నాం. ఓ వెరీ గుడ్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఆనీ, గ్రేస్, స్నేహిత్, ఇస్ ఎనీథింగ్ టు ఆఫర్ ది లార్డ్? Then God bless you. Can be 11. Oh, very good. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా?
ఆదికాండము 18:14. మళ్ళీ చెప్పావు నాన్న, సూపర్. ఓకే. ఇస్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? జెనసిస్ 18:14. వెరీ గుడ్, వెరీ గుడ్. God bless you. Praise the Lord. ఇంకా ఎవరున్నారు హోంవర్క్స్ చూపించడానికి? ఎవరైనా ఉంటే ఒకసారి మీ హోంవర్క్స్ మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్లైట్ చేసుకోండి. జోయల్, ప్రైజ్ ది లార్డ్ జోయల్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హోంవర్క్ అక్క. వెరీ గుడ్ అమ్మా, చదివావా మరి? Okay, okay. Very good. Is anything too hard for the Lord? Genesis 18:14. Okay. Very good. God bless you. ఎవరన్నా ఉన్నారా? ఇంకెవరు లేరా? ఈరోజు పావని యొక్క పిల్లలు కనబడలేదు. పావని కూడా కనిపించట్లేదు. ఓకే, ప్రిసిల్లా పర్సెస్. ఓకే, అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకో, చేసుకో. Anything hard for the Lord? Genesis 18 verse 14. Very good. Anything in the heart for the Lord? Hard for the Lord. Genesis 18 verse 20. 14. Very good. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఇద్దరు చక్కగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎవరు లేరు. శ్యామక్క అమ్మా, సరే అయితే ఒకసారి ఆ పార్ట్ ప్లే చేసేద్దామా? ఓకే అమ్మా. ఓకే పిల్లలు, 29th నా ఫైనలిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఈ సాంగ్ వినండి. ఈవెన్ నార్మల్ గా కూర్చున్న వాళ్ళు కూడా వినొచ్చు. ఒకేసారి అందరూ కూడా యాక్షన్ సాంగ్ చేద్దరు 29th. ఓకే, ఓకేనా? సాంగ్ విందామా మరి, రెడీనా? మీరు చూసారా సాంగ్? ఆడియో పెట్టారు ఆల్రెడీ గ్రూప్ లో, లిరిక్స్ కూడా పెట్టారు. చూసారా జయంతి సోనిక్క, చూసారా? ఓకే ఫైన్. అన్నయ్య సునమం మధురమిడే నిత్యం స్తోత్రము ఇగనునికే. కీర్తి హల్లెలూయా, గానం సునమం మధురమిడే నిత్యం స్తోత్రము ఇగనునికే. స్తుతి స్తుతి శ్రీయే సునామం, స్తుతి స్తుతి సజీ నామం, స్తుతి స్తుతి ఉజీవ నామం, ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవ నామం, స్తుతి స్తుతి ఉజీవ నామం, ఈ స్తోత్రము మా క్రీస్తుకే. ఓకే అమ్మా, పిల్లలు విన్నారు కదా మీరందరూ?
అందరూ విన్నారు, స్పెషల్ గా చేయవలసిన వాళ్ళు కూడా విన్నారు. అవునా? ఎంతమంది విన్నారు? ఆ మీ అందరికి వచ్చింది సాంగ్? ఇంతకు ముందు విన్నారా? ఇప్పుడే పిల్లలు ఇదే ఫస్ట్ టైమా, లేకపోతే ఇంతకు ముందు విన్నారా? ఇప్పుడే విన్నారా? జయంత్ అండ్ సోనిక్ వాళ్ళు ఇప్పుడే విన్నారంట. చిన్న చిన్న వాళ్ళు ఒకసారి విన్నారు. ఓకే అక్క, ఇంతకు ముందు మేము విన్నాం అక్క మా సండే స్కూల్లో. విన్నారా? ఈ సాంగ్ ఎవరు రాస్తారో తెలుసా మరి? అన్మ్యూట్ చేసుకోండి. తెలుసా? రాజేష్ అంకుల్. ఎస్ కరెక్ట్, అంతే మీకు వచ్చేస్తుంది. ఓకే వెరీ గుడ్, నైస్. ఒక నిమిషం అక్క, జ్యోతి ఎందుకు హ్యాండ్ రైజ్ చేసుకో. రాజేష్ తాతపూడి ఏంటండి అది చెప్పడానికి రేస్ చేసావా? సరే సరే వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. లెసన్ ఇచ్చొద్దాం అక్క. 10 minutes. ఒకవేళ ముందైతే అప్పుడు ఏమన్నా ఒక చిన్న క్లిప్ ఏమైనా వేద్దాం, మూవీ లాంటిది కానీ ఒక సాంగ్ కానీ, లేదు అని అంటే ఎండ్ చేసేద్దాం తను తీసుకున్న టైం. అందరికి ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా అందరూ? ఓకే వెరీ గుడ్. అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే పిల్లలు. ఓకే వెరీ గుడ్. మనం ఇంకా లెసన్ లోకి వెళ్దామా? ఓకే అందరూ కళ్ళు మూసుకోండి పిల్లలు, మీ పొజిషన్స్ వచ్చేయండి. 1 2 3. వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన మరొక ధర్మాన్ని నాకు దయచేసినందుకు స్తుతులు. చిన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, నన్ను ముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు నాయన నన్ను అడ్డం పెట్టుకుని ఏమి మాట్లాడదు వచ్చిన్నారు తండ్రి. మీరు నాయన వీళ్ళందరితో నాతో కూడా మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నాయన నీ యొక్క ఆసక్తిని మాకు దయచేయండి తండ్రి. కృప కలిగిన రక్షకుడ నాయన మీరే బలపరిచి సహాయం చేయమని ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. 3 2 1. ఓకే పిల్లలు బైబిల్స్ తెచ్చుకున్నారా అందరూ? ఒకసారి చూపించండి మీ బైబిల్స్ ని, మీ బైబిల్స్ అన్ని ఒకసారి చూపించండి. కొంతమంది దగ్గర లేదు బైబిల్, కొంతమందే చూపిస్తున్నారు, కొంతమంది ఫేస్ కూడా సరిగ్గా కనిపిస్తుంది. వెరీ గుడ్, అందరి దగ్గర ఉంది బైబిల్. ఓకే పిల్లలు, న్యూ టెస్ట్మెంట్ ఎటువైపు ఉంటుంది, ఓల్డ్ టెస్ట్మెంట్ ఎటువైపు ఉంటుంది? న్యూ టెస్ట్మెంట్ రైట్ సైడ్, ఓల్డ్ టెస్ట్మెంట్ లెఫ్ట్ సైడ్. ఓకేనా? ఇప్పుడు మనము చెప్పుకునే లెసన్ బైబిల్ నుంచి చెప్తున్నాను పిల్లలు నేను. అయితే అది ఎక్కడ ఉందంటే న్యూ టెస్ట్మెంట్ రైట్ సైడ్, మీ రైట్ సైడ్ నా ఓపెన్ చేయండి అందరూ, పేజ్ నెంబర్ 105 పేజీ నెంబర్, అపోస్తలుల కార్యాలు. ఓపెన్ చేశారా అందరూ? 3rd chapter పిల్లలు, 105వ పేజీ, క్రొత్త నిబంధన, న్యూ టెస్ట్మెంట్, 3rd chapter 6th verse చూడండి పిల్లలందరూ. 6th verse చదువుతున్నాను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. 7th verse కూడా చూడండి పిల్లలు, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. అందరూ బైబిల్స్ క్లోజ్ చేయండి. బైబిల్స్ క్లోజ్ చేసి మీ కింద కాకుండా పిల్లలు పక్కన పెట్టుకోండి, వాళ్ళ దగ్గర కాకుండా. ఓకేనా?
చూపించండి మీ దగ్గర ఇప్పుడు ఏం లేవు కదా ఓకే పిల్లలు ఆ వెరీ గుడ్ పిల్లలు ఏసఐకి ఎంతమంది శిష్యులు ఉన్నారు పిల్లలు డిసైబుల్స్ ఏసఐకి ఎంతమంది శిష్యులు టన్నేనా ఎస్ 12 మెంబర్స్ ఉన్నారు 10 ఒక 2 12 మెంబర్స్ ఆ వెరీ గుడ్ పిల్లలు మీ అందరికీ తెలుసు వెరీ గుడ్ 12 మంది శిష్యులు వాళ్ళ నేమ్స్ గుర్తున్నాయి పిల్లలు వాళ్ళలో పేతురు యోహాను ఇద్దరు కూడా శిష్యుల్లో ఉన్నారు కదా ఆ ఎస్ పిల్లలు పేతురు యోహాను అని ఇద్దరు శిష్యులు పిల్లలు ఒకరోజు చర్చికి వెళ్తున్నారు శృంగారమను దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు పిల్లలు చర్చికి ఎందుకు వెళ్తారు పిల్లలు ప్రార్థన చేసుకోవడానికే కదా మనందరం ఎందుకు వెళ్తాం ప్రార్థనకి దేవుణ్ణి ఆరాధించడానికి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించడానికి మనం ప్రార్థనకి వెళ్తాం అలాగ పేతురు యోహానులు కూడా ప్రార్థన సమయానికి శృంగారమను దేవాలయానికి వెళ్తున్నారండి పిల్లలు చూడండి నేను మీకు విజువల్స్ చూపిస్తాను పేతురు యోహాను ఈ దేవాలయానికి పగలు 3 గంటలకు పిల్లలు పగలు 3 గంటలకి పేతురు యోహాను శృంగారమును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్నారు పిల్లలు ఎక్కి వెళ్ళుచున్నప్పుడు ఏమైందో తెలుసా పుట్టినది మొదలుకొని అంటే తల్లి గర్భం నుంచి మనం డెలివరీ అవుతాం కదా పిల్లలు ఆ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ అప్పటి నుంచి కూడా కాళ్ళు లేకుండా తన తల్లి గర్భం నుండి పుట్టిన ఒక వ్యక్తిని కొందరు మనుషులు మోసుకొని వెళ్తున్నారు పిల్లలు చూడండి కొందరు మనుషులు మోసుకొని వెళ్ళుచున్నారు క్లియర్ గా కనిపిస్తుంది కదా పిల్లలు ఆ కొందరు మనుషులు మోసుకొని వెళ్చు ఉన్నప్పుడు పేతురు యోహాను కూడా ఆ చర్చిలోకి వెళ్తున్నారు ఇప్పుడు ఈ మనుషుల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు చర్చిలోకి అనుకుంటున్నారా కాదు పిల్లలు ఆ దేవాలయంలో కాదు ఎందుకో తెలుసా ఆ దేవాలయం ఆ దేవాలయం ద్వారం దగ్గర మెట్లు ఉంటాయి కదా పిల్లలు ఆ మెట్ల మీద కూర్చోబెట్టడానికి అక్కడ కూర్చోబెట్టి అతనికి కాళ్ళు లేవు కదా ఆ కాళ్ళల్లో ఆయనకి శక్తి లేకపోవడం వల్ల ఆ కాళ్ళు పనిచేయవు పిల్లలు ఇంక ఇలాగా దేవాలయం మెట్ల దగ్గర కూర్చోబెట్టేసి అతన్ని అడుక్కోమని భిక్షం అడుక్కోవడానికి కొందరు మనుషులు ఆ వ్యక్తిని ఆ చర్చి ఆ దేవాలయం ఎదురుగా మెట్ల దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోతారు అతను ఇంకేం చేస్తూ ఉంటాడు వచ్చి దేవాలయంలోకి వెళ్ళే ప్రతి ఒక్కరిని ప్రతిరోజు అలా కూర్చోబెడతారంట పిల్లలు ఇంకా అతను అక్కడ కూర్చొని అతని పని ఏంటంటే అక్కడ కూర్చొని లోనికి వెళ్ళే వాళ్ళని బయటకు వచ్చే వాళ్ళని భిక్షం అడుక్కుంటా ఉంటాడు అమ్మ ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి ఒక 20 రూపాయలు ఉంటే ఇవ్వండి అని చెప్పి మీరు కూడా వేస్తారు కదా పిల్లలు అడుక్కునే వాళ్ళకి ఎస్సా వేసే ఉంటారు కదా ఆ వెరీ గుడ్ అలాగా ఇదిగోండి ఇట్లా మెట్ల మీద కూర్చొని ఇదిగో చూడండి అతన్ని ఇదిగో ఇలాంటి దీని మీద మోసుకొని కొందరు మనుషులు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఇంకా ఇతను పని ఏంటంటే ఇంకా అక్కడ కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు ఇంక ఇతను ఆధారం అంతా కూడా మనుషుల మీదే అవునా ఇదిగో చూడండి అలాగా అడుక్కుంటా ఉన్నప్పుడు పేతురు యోహానులు కూడా చర్చిలో దేవాలయం లోపలికి వెళ్తున్నారు కదా పిల్లలు వెళ్తున్నప్పుడు ఇంక ఈ మనుషుడు అక్కడ కూర్చొని ఉన్నాడు కదా అడుక్కునేవాడు ఇంక పేతురు యోహానుల దగ్గర కూడా చెయ్యి చాచి అడుగుతున్నాడు చూడండి అట్లా చేతులు చాపాడు ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి పేతురు యోహాను వీళ్ళిద్దరిని కూడా చేతులు చాచి అడుగుతున్నాడు ఏమన్నా ఉంటే ఇవ్వండి అని ఇంకప్పుడు పేతురు యోహానులు ఏమన్నారా తెలుసా పిల్లలు ఓ 10 రూపాయలు ఇస్తామని ఉంటారా లేదు పిల్లలు చూడండి మా తట్టు చూడుము అతన్నంట పిల్లలు తేరి చూశారంట వాళ్ళు పేతురు యోహానులు తేరి చూసి ఈ మనుషుణ్ణి ఇంకా దగ్గరకు వచ్చి మా తట్టు చూడు అని చెప్పి పేతురు అన్నాడు పిల్లలు ఈ వ్యక్తిని ఈ కాళ్ళు లేని వ్యక్తిని అప్పుడు ఇంక ఈ కుంటివాడు అనుకున్నాడు అమ్మో వీళ్ళేంటి నన్ను చూడమంటున్నారు ఎవరు నన్ను అసలు అడగరు ఉంటే డబ్బులు వేసి వెళ్తారు లేదంటే పలకు లేకుండా కూడా వెళ్ళిపోతారు కానీ వీళ్ళేంటి నా వైపు చూడు మా తట్టు చూడుము అని అన్నారు అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గర ఏమన్నా విలువైన వస్తువు దొరుకుద్దేమో అని చెప్పి ఆశతో వాళ్ళ వైపు చూస్తున్నాడు పిల్లలు చూస్తున్నప్పుడు పేతురు ఏం చేశాడో తెలుసా పిల్లలు చూడండి వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువుమని వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తుచున్నాడు పిల్లలు. చూడండి, వాని రైట్ హ్యాండ్, ఇది రైట్ సైడ్ ఉన్న హ్యాండ్ పట్టుకుని లేవనెత్తుచున్నాడు పిల్లలు. అతనికి అంత శక్తి ఉంటే ఎవరైనా కుండి వాడిని కనుక మనం పట్టుకుంటే మనం లేవనెత్తగలమా? వాడికి కాళ్ళు మనం ఇవ్వగలమా పిల్లలు? ఇవ్వలేము. కానీ పేతురు యోహానులో ఏం శక్తి ఉంది అంటారు పిల్లలు, మీరు చెప్పండి. ఏసే శక్తి ఉంది పిల్లలు, ఏసే శక్తి పేతురు యోహానులో ఉండి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేస్తూ బైబుల్ చదువు వాళ్ళ శక్తి ఉంది పిల్లలు. అప్పుడేమైందో తెలుసా పిల్లలు, అతని చెయ్యి కుంటివాణి చెయ్యి ఇట్లా పట్టుకుని, కుడి చేయి పట్టుకుని లేవనెత్తినప్పుడు ఎవరి నామాన? ఏసై నామాన, నజరేయుడైన యేసుక్రీస్తు నామాన. అతని చెయ్యి కుడి చేయి పట్టుకుని లేవనెత్తినప్పుడు ఏమైందో చూడండి, ఇదిగోండి లేచి నిలబడ్డాడు ఆ వ్యక్తి, ఆ కుంటి వ్యక్తి. ఏసై నామంలో ఏముందంటారు పిల్లలు? శక్తి ఉంది. అవునా? ఏసై నామంలో శక్తి ఉంది. ఇంకా అలా నిలబడి అతని అలా లేపినప్పుడు అంటే పిల్లలు, అతని కాళ్ళల్లో పాదాల్లో కూడా అంటే మనకి గెలక్ ఉంటది కదా పిల్లలు, యాంకిల్ బోన్ అంటారు పాదములలో. తర్వాత ఇదిగో చూడండి, ఇక్కడ చూపిస్తా, ఈ పాదములలో ఇక్కడ చీల మండలాల్లో ఇతనికి శక్తి వచ్చిందంట. ఈ కుంటి వ్యక్తికి శక్తి వచ్చి ఇంకా లేచి నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. ఎందుకు? అతనికి కాళ్ళు వచ్చాయి కదా. మరి ఆ ద్వారం గుండా వెళ్ళే వాళ్ళందరూ కూడా అతనికి ఏదో 10 రూపాయలు లేదంటే 5 రూపాయలు అలా ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ పేతురు యోహానులు ఏం చేశారు పిల్లలు? అతనికి కాళ్ళు వచ్చేలాగా చేశారు. అది దేని వలన సాధ్యమైంది? కేవలం యేసుక్రీస్తు నామమున అతనికి కాళ్ళు వచ్చాయి. అవునా పిల్లలు? ఇదిగో చూడండి, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ గంతులేస్తూ ఎగురుతున్నాడు పిల్లలు. మనం కూడా పిల్లలు ఏసై నామాన్ని మన హృదయాల్లో కలిగి ఉంటే మనం కూడా ఏ కార్యాలైనా చేయగలం. అలాగే పిల్లలు, ఈ కుంటివాడు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఇప్పటిదాకా ఒక మనుషుల మీద ఆధారపడ్డాడు. ఆ దేవాలయంలోనికి వెళ్లే వారిని వచ్చే వారిని డబ్బులు అడుక్కుంటూ అలాగ గడిపేశాడు తన జీవితాన్ని. కానీ పిల్లలు ఏమైంది చివరికి? మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో పిల్లలు, మనం మనల్ని దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రతి దానికి కూడా మనకి ఏది అవసరమైనా కూడా ఎస్ఐ వైపు మనం చూడాలి పిల్లలు. తెలుసా, దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి ఏదైనా కూడా సహాయం చేస్తారు. ఇదిగోండి పిల్లలు, ఇంకా అట్లాగా అతనికి సంతోషంతో ఇంకింటికి వెళ్ళిపోవచ్చు కదా, తనకు కాళ్ళు వచ్చేసి ఇంకెవరి మీద ఆధారపడుకోకుండా ఇంటికి వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకుని బతకొచ్చు. కానీ ఈ కుంటివాడు ఏం చేశాడో తెలుసా పిల్లలు? పేతురు యోహానులతో కలిసి ఆ దేవాలయంలోకి వెళ్తున్నాడు పిల్లలు. చూడండి అతనికి ఎంత విశ్వాసం వచ్చిందో. పేతురు యోహానులతో కలిసి దేవాలయంలోకి వెళ్తున్నారు. ఇంకా ఈ మనుషుడు దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఏంటి, కుంటివాడైన మనుషుడు ఆ శృంగారమైన దేవాలయం ద్వారం నద్ద కూర్చొని అడుక్కుంటూ ఉండేవాడు కదా వాడు ఇతడే అని గుర్తుపట్టి ఇంకా అందరూ కూడా చూసి పరవశించి ఆశ్చర్యపోయారంట. అవును కదా పిల్లలు, ఉదయం దాకా అతను అడుక్కుంటూ ఉన్నాడు, మధ్యాహ్నం చూసినప్పుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అందరు చూసి అమ్ము ఈ కుంటివాడికి ఎలా కాళ్ళు వచ్చాయి అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఇంకా పరవశించిపోయారంట పిల్లలు. ఇదంతా ఎలా సాధ్యమైంది? కేవలం ఏసయ్య రక్తము, ఆ సిలువలు వేసే మన కొరకు తన రక్తాన్ని చిందించారు కదా పిల్లలు. అవునా? ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అని చెప్పి బైబిల్లో ఉంది పిల్లలు. అవును పిల్లలు, ఏసయ్య మన కొరకు ఎంత రక్తాన్ని కార్చారో సిలువ మీద. ఆయన తల మొదలుకొని అరికాల వరకు కూడా అంతా కూడా రక్తమే, గాయములు సిలువలో కదా పిల్లలు, మన కొరకే అదంతా చేసింది. అతను అలా స్వస్థత పొందాడంటే పిల్లలు, అది కేవలం ఏసయ్య యొక్క సిలువ త్యాగమును బట్టి. అవునా పిల్లలు, మనం కూడా ఏసయ్యందు ఏసై మీద ఆధారపడి ఏసయ్యందు పిల్లలు ఏసయ్యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఏ కార్యాన్నైనా కూడా మనం చూడగలం. అవునా కాదా పిల్లలు, చెప్పండి మీరు. అవును కదా, ఏసయ్యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి మనము ముందుకెళ్ళినప్పుడు ఎస్ పిల్లలు, ఏసై మీద ఆధారపడినప్పుడు మనం ఎంత పెద్ద కార్యాలైనా కూడా మనం చూడగలం. చూడండి పిల్లలు, బైబిల్లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ నిజమైన పిల్లలు. ఈ బైబిల్ దేవుడు మన కొరకు రాసించారు ఇవన్నీ కూడా. ఈ బైబిల్ని మీరు రోజు చదవండి, దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ ఇది. ఓకేనా పిల్లలు, మెమరీ వర్స్ చూద్దాం పిల్లలు. మెమరీ వర్స్
ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. హబక్కుకు 3వ అధ్యాయం పిల్లలు యాక్షన్ మెథడ్ ద్వారా ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళని లేడి కాళ్ళ వలె చేయును. లేడి ఎలా పరిగెత్తుద్ది అది పిల్లలు? చకచగా పరిగెత్తుంది. చూసారా డీర్ని? డీర్ని మీరు చూసుంటారు కదా, ఫాస్ట్ ఫాస్ట్ పరిగెత్తుంది, అస్సలు చిక్కదు. లైన్ ఫారెస్ట్ లో లైన్ డీర్ వెంట పరిగెట్టేటప్పుడు డీర్ అంతా ఫాస్ట్ గా పరిగెత్తుతుంది. అలాగా చూడండి, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళని లేడి కాళ్ళ వలె చేయును. వచ్చిందా పిల్లలు? ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళని లేడి కాళ్ళ వలె చేయును. ఇంగ్లీష్ లో చూద్దాం పిల్లలు. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, హీ విల్ మేక్ మై ఫీట్ లైక్ డీర్ ఫీట్. అర్థమైందా పిల్లలు? ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, హీ విల్ మేక్ మై ఫీట్ లైక్ డీర్ ఫీట్. డీర్ ఎంత ఫాస్ట్ గా పరిగెత్తుతుందో అంత ఫాస్ట్ గా. అంటే పిల్లలు, మనం దేవుని అందరి విశ్వాసం నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సమస్తము సాధ్యమే. మీరు కంటతో వాక్యం చెప్పారు కదా, ఏంటి అక్కడ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు పిల్లలు. సమస్తము సాధ్యపరిచి దేవుడు మనకు తోడుకున్నారు. ఎల్లప్పుడూ ఆయన మనతోనే ఉంటారు పిల్లలు, ఒక్క నిమిషం కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళరు. ఓకేనా పిల్లలు? యాక్టివిటీ చూద్దాం. యాక్టివిటీ చూడండి. ఈ కుంటి వాడైనటువంటి మనుషుడు దేవాలయం ఎదుట కూర్చున్నాడు కదా. ఇంకా అప్పుడు పేతురు యోహానులు వచ్చినప్పుడు అతని కుడిచే పట్టుకొని నజరేడు అని యేసు క్రీస్తు నామం లేచి నడవమనగానే అతని కాళ్ళు ఇలా వచ్చేసాడు. ఇంకా ఏం చేశాడు? ఇంకా నడుస్తూ ఎగురుతూ గంతులేస్తూ దేవుణ్ణి మహింపరిచాడు. అవునా పిల్లలు? మనం కూడా మన జీవితాలు ఏదైనా గొప్ప కార్యం చేసినప్పుడు దేవుడు మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఒక చిన్న పాట కూడా నేర్చుకుందాం పిల్లలు, ఇంగ్లీష్ పాట. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన లెసన్ కి రిలేటెడ్ గానే ఒక సాంగ్ నేర్చుకుందాం. అందరూ నించండి పిల్లలు. ఓకేనా? Silver and gold have I none, and such as I have give I thee. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. Silver and gold have I none, and such as I have give I thee. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. He went walking and leaping and praising God, walking and leaping and praising God. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. వచ్చిందా పిల్లల సాంగ్? మళ్ళీ ఇంకొకసారి పాడుకుందాం. Silver and gold have I none, and such as I have give I thee. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. Silver and gold have I none, and such as I have give I thee. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. He went walking and leaping and praising God, walking and leaping and praising God. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. Achinda pillalu, very good.
అందరు కూర్చోండి పిల్లలు ప్రార్థన చేస్తున్నాం యాక్టివిటీ అర్థమైంది కదా పిల్లలు యాక్టివిటీ హోంవర్క్ ఇది ఈ హోంవర్క్ మీరు నాకు రేపటి కల్లా పోస్ట్ చేయండి వాట్సాప్ లో కంఠత వాక్యం హబక్కుక్కు పిల్లలు మీరు ఇందాక విన్నారా హబక్కుక్కు ఇది కంఠత వాక్యం హబక్కుక్కు మూడో అధ్యాయం 19వ వచనం ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును హబక్కుక్కు మూడవ అధ్యాయం 19వ వచనం ఇందాక చెప్పడం మర్చిపోయాను పిల్లలు హబక్కుక్కు మూడో అధ్యాయం 19వ వచనం ఓకే పిల్లలు ప్రైజ్ ద లార్డ్ మోకరించండి పిల్లలు 1 2 3 ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రములు ఆయన ఇదిగోనైనా నాకు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి నీకు లెక్కలేనని వందనాలు తండ్రి నాయన నీ నామ మహింపరచబడినని నేను నమ్ముచున్నాను ఆయన ప్రతి ఒక్క విషయంలో నీ మీద ఆధారపడేటట్టుగా ప్రభువా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రతి ఒక్క చిన్న బిడ్డను బట్టి కూడా నీకు లెక్కలేనని స్థితులు చెల్లించుకుంటున్నాను ఆయన ఇదిగో ప్రభువా నేను కాదు కానీ ప్రభువా నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా అయ్యా ఇదిగో నాయన మాకు వెండి బంగారం అక్కర్లేదు కానీ నీవు మాలో ఉన్నట్లయితే నన్ను మేము గొప్ప కార్యాలు చూడగలం ప్రభువా తండ్రి ఇదిగోనైనా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని కూడా నీ పాదాలకు అప్పగిస్తున్నాను బలపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి మీరే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి ఆమేన్ 3 2 1 శివరాణి నువ్వు మెమరీ వర్స్ యాక్టివిటీ పోస్ట్ చేయమ్మ గ్రూప్ లో అలాగే అలాగే రేపు రా మెమరీ వర్స్ చెక్ చేద్దు గానీ అప్పుడే పోస్ట్ చేయరు నువ్వు పోస్ట్ చేయమని అన్నావు కదా వాళ్ళు పోస్ట్ చేయరు నువ్వు చూసేసిన తర్వాత ఓకే అన్నాక అప్పుడు వాళ్ళు పోస్ట్ చేస్తారు ఓకేనా రేపు రా ఖచ్చితంగా ఓకే ఓకే పిల్లలు ఇప్పుడు మీరందరు కూడా అక్క చెప్పిన లెసన్ విన్నారు కదా చాలా ఎక్సలెంట్ లెసన్ విన్నారు ఏసే మనందరి జీవితాల్లో అలాంటి అద్భుత కార్యాలు చాలా చాలా చేస్తూ ఉన్నారు ఓకే మరి ఈ రోజు మనకి స్పెషల్ డే కదా పిల్లలు ఏం చెప్పండి ఊపేరా ఫ్లాగ్ ని ఊపండి 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 ఓకే మీరందరూ స్కూల్స్ కు వెళ్ళి ఉంటే చేస్తుంటారు కదా మేము కూడా హాయిస్ట్ చేసాం పిల్లలు స్కూల్ కు వెళ్ళి మీరు కూడా చేస్తుంటారు కదా చాలా మంది అయ్యమ్మంట ఏం సోనిక వెళ్ళలేదా వెళ్ళలేదా ఓకే ఏం పర్ల ఇప్పుడు మనకి ప్రజ్వలక్క నువ్వు రెడీయా బెనెట్ అన్న ఓకే అక్క ఎస్ ఆడియో ప్లే చేయమంటే ఆడియో వీడియో అక్క ఆడియో ఓకే పిల్లలు ఒకసారి పోని ఆడియో చూద్దాము అక్కలు పెట్టే సాంగ్ ఆడియో చూసి వీడియో చూసి నెక్స్ట్ టైం వీడియో ఆఫ్ చేసేసి మనందరం కూడా యాక్షన్ చేద్దామా అప్పుడు ఓన్లీ ఆడియో వస్తుంది ఓకేనా ఆర్ యు రెడీ ఓ ఎస్ ఎస్ జీసస్ ఓకే అయితే మరి ఇప్పుడు అక్క అన్న మనందరి కొరకు రిపబ్లిక్ డే జ్ఞాపకం చేసుకోవటం కొరకు లేకపోతే మనం ఎంజాయ్ చేయటం కొరకు మీరు అందరు స్కూల్స్ కి వెళ్ళలేదు కదా అయితే ఇది కూడా మనకి మంచి స్కూల్ కదా పిల్లలు అవునా ఓకే మరి అందరు రెడీగా ఉన్నారా చూద్దామా ఒకసారి చూద్దాం రెండోసారి చేద్దాం మీరు ఫస్ట్ టైం కూడా మాకు వచ్చాక మేము మా స్కూల్లో చేసామక్క లేకపోతే మా చర్చ్ లో చేసామక్క మేము కూడా కలిసి చేస్తామంటారా నిల్చుండిపోండి అందరూ కూడా ఓకే అయితే వీడియో ప్లే అయినాక మీరు చూస్తారా చేస్తారా డిసైడ్ అవుతారు కానీ నెక్స్ట్ సెకండ్ టైం వేసినప్పుడు మాత్రం మనందరం కలిసి చేద్దాం ఓకే అక్క ఓకే అక్క ఓకే అన్న ఏసయ్య మనకి మంచి దేశాన్ని ఇచ్చారు మంచి దేశంలో మనల్ని ఉంచారు కదా మన దేశం కొరకు ప్రార్థన చేయాలి
నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం పోవాలి యేసునామమే జయము జయమని హమంత మారు మోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి అధిపతి ఆయేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా శాంతికి అధిపతి ఆయేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాసలన్నీయు గతించి పోవును భారతదేశమా లోకమంతయు లయమై పోవును భారతదేశమా లోకాసలన్నీయు గతించి పోవును భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా శాంతి
ఫలములను పొందుము భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెండ్లి కుమారుడై రానుండే భారతదేశమా రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెండ్లి కుమారుడై రానుండే భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా సువర్ణ దేశముగా మార్చబడుదు ఓకే ప్రజ్వల, మరి ఇంకా సాంగ్ ఉంది కదా, అయితే మళ్ళీ మనం ఫస్ట్ కి వెళ్దాం. ఇప్పుడు పిల్లలందరూ కలిసి చేస్తూ ఉంటారు, భారతదేశం అంతా కూడా యేసుని నమ్ముకోవాలి కదా. అవును, మన యొక్క అధికారాల కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ మనసును మారాలి కదా. ఓకే, ప్రార్థన కూడా చేయండి. పిల్లలు అందరూ నుంచోండి, చక్కగా మీరు ఎలా చిన్న మూమెంట్ ఇచ్చినా కూడా చాలా బాగుంటది, ఇలా ఇలా అందాం మధ్యలో. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్టివిటీస్ అన్ని బయటకు తీస్తున్నారు, ఆగస్ట్ 15th వి అవి అన్ని కూడా, వెరీ గుడ్. ఓకే స్టార్ట్, ఆడియో వీడియో కూడా చేస్తే చూస్తూ వీడియో కూడా ఏమా ప్రజ్వల అక్క, అంటే క్లౌడ్ లో రికార్డ్ అవుతుంది అక్క, సో స్క్రీన్ మొత్తం పిల్లలు కనపడతారు అనేసి ఆడియో పెట్టాను అక్క. ఓకే, అయితే ఆడియో పెట్టమ్మా. ఓకే అక్క. ఓకే, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ శ్యామలక్క. ప్రైజ్ లార్డ్. యేసుకే నా భారత దేశమా, ప్రియ యేసుకే యేసుకే. నా భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం, నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం
మొత్తం చేయాలన్నదే నా ధ్యేయం. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. అధిపతి ఆయేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా. శాంతికి అధిపతి ఆయేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా. లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాసలన్నీయు గతించి పోవును భారతదేశమా. లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాసలన్నీయు గతించి పోవును భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానము పొందుము భారతదేశమా. తమిళకేదో మాట్లాడతారని ఆపేసాను. అయ్యో నేను పాడుతున్నా టైం ఎండింగ్ వచ్చింది అక్క, టైం అయ్యింది. ఓకే 2:29 అయితే. ఓకే పిల్లలు, మీరందరూ కూడా చాలా చాలా బాగా యాక్షన్ సాంగ్ చేశారు.
అంటే అది వింటూ మీరు చేశారు కాబట్టి దానిలో ఉన్న అర్థం కూడా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు అందరు కూడా చాలా ప్రార్థన చేయాలి, అలాగే మేము కూడా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే మరొకసారి చెప్తా ఉన్నాను. అలాగే ప్రజ్వల అక్క, బెన్నెట్ అన్న, మిన్నీ అక్క, పావని అందరికి, అందరు కూడా చెప్తున్నారు, షాలేం అన్న, అందరు కూడా, రాజేష్ అన్న, సతీష్ అన్న, అందరు కూడా మీకు విషయం చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కలిసి హ్యాపీగా ఈ సమయంలో ఏసై దగ్గర మన భారతదేశం గురించి ప్రార్థన చేద్దాం. అందుకు ప్రార్థన చేయటం కొరకు పావని అక్క కప్ చెప్తాం. మనందరి తరపున పావని అక్క, మన దేశం అంతా కూడా, ప్రజలందరూ కూడా ఏసైని నమ్ముకోవాలి, ఏసైలో ఎదగాలి, పరలోక రాజ్యం చేరాలి, ఈ లోకంలో పాపంలో వాళ్ళు పడిపోకూడదు. ఓకేనా పిల్లలు? మరి ఎవరికైతే భారతదేశం అంతా కూడా ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ చేతుల్ని జోడించండి, మీ కళ్ళు మూసేయండి, మోకరించండి. ఓకే ఓకే అక్క, ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి అందరూ కూడా, అందరూ రెడీ. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, శక్తిమంతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవైన తండ్రి, మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన నామానికి తండ్రి లెక్కలేనన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ప్రతిదినం వల్ల ఈ సాయంకాల సమయంలో కూడా ప్రభా మీ పాద సన్నిధికి నాయన మా బిడ్డలందరితో కలిసి వచ్చాము నాయన. ప్రారంభం నుంచి ప్రభా ఇప్పటి వరకు తోడుగా ఉన్నారు తండ్రి. అనేకమైన సాంగ్స్ నేర్చుకోవడానికి కృప చూపించారు ప్రభా. అయ్యా సాంగ్ ద్వారా కూడా ప్రభా నాయన మీ యొక్క నామాన్ని ఎలా మహిమపరచాలో ప్రభా, ఎలా గణపరచాలో ప్రభా, అయ్యా మా బిడ్డలందరికీ మీరు నేర్పించ విధానానికే మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో యాక్షన్ సాంగ్స్ ద్వారా మీరు మహిమను పొందారు బిడ్డల, హోంవర్క్స్ ని బట్టి మహిమను పొందారు, మీకు వందనాలు. నేర్చుకున్న నాయన లెసన్ కూడా బిడ్డలు జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా ప్రత్యేకంగా ఈ దినమును ప్రభా నాయన రిపబ్లిక్ డే దినమున ప్రత్యేకమైన సాంగ్ ను ప్రభా మీకు మా ముందు ఉంచారు, మీకు వందనాలు నాయన. నిజమే ప్రభా ఈ లోకంలో ప్రభా నాయన లోకాశలను బట్టి ప్రభా నాయన తండ్రి శరీరాశలను బట్టి ఎంతో మంది నాయన తండ్రి గతించుకోవచ్చున్నారు ప్రభా. అయ్యా మీరు నిజమైన దేవుడు, మీరు నిజరక్షకుడు, అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని మిమ్మల్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా. అయ్యా వారందరి కన్నులు మీరు తెరవండి ప్రభా, వారి కన్నులకున్న నాయన తండ్రి ఆ యొక్క పొరలను మీరు రాల్చి వేయండి ప్రభా, మీకు వందనాలు నాయన. వారి యొక్క హృదయాలను మీ తట్టు తిప్పుకునండి తండ్రి, మీకు వందనాలు. వారి యొక్క హృదయాలు తెరవండి తండ్రి, మీకు వందనాలు నాయన. స్తోత్రాలు ప్రభా. మా బంధువులేమి, స్నేహితులేమి, ఇరుగుపరు వారు ఎంతో మంది ప్రభా నాయన మాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు మార్చండి. నిజమే దేవా మీరెవరో తెలియని మమ్మల్ని నీవు ఎన్నుకున్నావు నాయన, మీ వైపు త్రిప్పుకున్నావు ప్రభా. నీదిగో మాకు నేను నిన్ను నీవు బయలుపరుచుకున్నావు ప్రభా తండ్రి. నీవు అందరికి దేవుడు ప్రభా, యేసుక్రీస్తు అందరికి ప్రభు అని సెలవిచ్చిన దేవుడు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరి సత్యాన్ని గ్రహించుకోవడానికి సహాయం చేయండి. మీరే సత్యము మార్గము జీవమై ఉన్నారని ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించుకొని ప్రభా మీ ద్వారానే నాయన తండ్రి పరలోకపు రాజ్యమని నాయన గ్రహించుకొని ప్రతి ఒక్కరు వారి యొక్క హృదయాన్ని మిత్రుడు తిప్పుకోవడానికి సహాయం చేయండి. అందరి మా బిడ్డలందరితో కలిసి నాయన వేడుకుంటున్నాము, మొరపెట్టుకుంటున్నాము తండ్రి, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా ఇంకనో నాయన తండ్రి మా నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాం నాయన. మా భారతదేశాన్ని ప్రభా నాయన తండ్రి, అయ్యా మా రాష్ట్రాలను ప్రభా నాయన, నాయకులైన వారు, అధికారులైన వారు చక్కగా పరిపాలన చేయడానికి సహాయం చేయండి. వారికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి, మీకు వందనాలు నాయన తండ్రి. స్తోత్రాలు ఇంకను ప్రభా ఈ జూమ్ మీటింగ్ అంతటికి నాయన తండ్రి, అయ్యా మాకు అనుగ్రహించిన నాయన జోషి అన్నగారిని బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా అటు రీతిగానే మా ముందుండి నడిపిస్తున్న శాలే మంకులు గారిని బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా ఇదిగో ప్రయాణంలో అనేకమైన పనుల మధ్య ఉంటుండగా పరిశుద్ధాత్ముడ ప్రయాణ మీరు తోడుగా ఉండండి తండ్రి, క్షేమాన్ని ఇవ్వండి, భద్రతనివ్వండి, కాపుదల్ని ఇవ్వండి తండ్రి. ఎన్నో మీటింగ్స్ కు వారు అటెండ్ అవుతుండగా తండ్రి వారితో పాటు ఇంకా సతీష్ అన్న ప్రభా, ఇంకా రాజేష్ అన్న గారు, ఇంకా నాయన బెనీత్ మిన్ని ఎంతో మంది నాయన తండ్రి ప్రయాసపడుచుండగా వారి ప్రయాణాలంతట్లో మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళిన పనులన్నీ కూడా నాయన తండ్రి మీ నామ మహిమార్థమే జరిగించుకొని నాయన జయోత్సాహంతో ప్రభా మరలా తిరిగి రావడానికి సహాయం చేయమని తండ్రి, ఇంకా నిమ్మకని జ్ఞాపకం చేసుకోమని, నేను మంచి ఆరోగ్యం నక్కకు దయచేయమని, సంపూర్ణ స్వస్థతను దయచేయమని అడుగుచ్చి, ఇంకా ప్రజలాని ప్రభా, అయ్యా శ్యామలకిని ప్రభా తండ్రి, ఇంకా కల్పనకి నాయన తండ్రి నన్ను అందరినీ జ్ఞాపకం చేసుకోమని, నన్న బిడ్డలందరూ కూడా నాయన ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో ప్రభా నాయన ఇప్పటి వరకు కూర్చుండడానికి మీరు ఇచ్చిన కృపంతటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ లెసన్ చెప్పిన నాయన దేవరాణిని కూడా మీరు దీవించమని, ఇంకా మరలా చక్కగా ఇంకా ఎన్నెన్నో లెసన్స్ బిడ్డలందరికి అందించడానికి కావాల్సిన జ్ఞానాన్ని కూడా తనకు దయచేయమని అడుగుచ్చు ఆయన. ఈ యొక్క దినాన ప్రభా చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమను పొందమని, మరలా రేపటి దినానికి మమ్మల్ని సిద్ధము చేయమని
మహోన్నతుడు శక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎల్లా అప్రదములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ అప్రదములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తెక్క, దృష్టి నుండి తప్పించమందు కనుక రజము బలమే శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Parama Tandraka Prema, Mana Rakshakudaina Yesu Kristuku Adbhutamaina Krupa, పరిశుద్ధాత్మ దేవుడికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్షయులు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు చూడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. అమ్మ అందరికి వందనాలు, చిత్రం, గాడ్ బ్లెస్ యు. నేను ఈ రోజు ఎక్కడున్నాను? చెప్పమ్మా శ్యామమ్మ. ఓకే అమ్మా, పిల్లలు లీవ్ అయిపోండమ్మా, మరి చాలా టైం అయిపోయింది. బాయ్ బాయ్, బాయ్, గాడ్ బ్లెస్ యూ, బాయ్. మా అమ్మగారు కూడా పరిగెత్తేస్తారు త్రీ అనే. అమ్మా మొత్తానికి పనులన్నీ బాగా అవుతున్నాయి అన్న, మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళటం దానికి ప్రేయర్స్. అవునమ్మా, దేవరాణి పాఠం మీద చెప్పండి, రివ్యూ చెప్పండి అమ్మా. దేవరాణి నేను చెప్పనన్నా? అవునమ్మా, నేను వినలేదుగా. అవును, ప్రజల అంటే తన కుంటివాడిని తీసుకుందన్నా, తను మోసుకొని వచ్చి చర్చ్ దగ్గర బయట పెట్టినప్పుడు అడుక్కునేవాడు, అప్పుడు పేతురు చూసి ప్రార్థన చేయటం ఇదంతా చెప్పిందన్నా. ఆ లెసన్ కరెక్టే వెళ్ళిందన్నా. నెక్స్ట్ తను చెప్పటం అంటే ఎక్సలెంట్ గా చెప్పిందన్నా, తన ఫేస్ ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎంత ఫ్రీగా చెప్పిందంటే తన సొంత పిల్లలకి తను అక్కడ చెప్తున్నట్టుగా తను ఫీల్ అయిందన్నా. చాలా బాగుందన్నా, తనకి ఎలా చెప్పాలి అనేది మాత్రం బాగా అర్థమైందన్నా. ఒకటి క్లాసులు తను ఫస్ట్ టైం ఏమి అన్నామన్నా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని ఆ రోజు అన్న మాట నాకు ఈ రోజు గుర్తొచ్చిందన్నా. తను ఎందుకో వచ్చిందన్నా ఆ రోజు అన్నాం, అమ్మా అది గుర్తుందా నీకు, దేవుడు నిన్ను చాలా వాడుకుంటాడు అని ఆ రోజు. నిజంగా అన్నా చాలా మంది వచ్చారు కానీ తిన్న మాత్రం అన్నామన్నా, అది ఇన్నిసార్లు కనిపించలేదు కానీ అన్న, ఈ రోజు మాత్రం తను చాలా చక్కగా చెప్పిందన్నా. తను చాలా ప్రేయర్ఫుల్ గా వచ్చింది అనేది అర్థమైంది. తను ముందు లెసన్స్ కూడా ఇంకా చాలా బాగా చెప్పుద్ది అన్న, అది మాత్రం ఇంకా షూర్ అన్న. టాపిక్ బాగా తీసుకుందన్న, కొంచెం తీసుకుందన్నా, పిల్లలతో మాట్లాడుతూ బాగా చెప్పింది అమ్మా. దేవరాణమ్మా, ఎవరు ఇక్కడ ప్రయాసపడి ప్రార్థన చేసి పిల్లల క్షేమం ఆలోచించి పిల్లల్ని సంతోష పెట్టాలని లోతైన ఆలోచనతో ఉంటారో వాళ్లతోనే మా సహవాసం కంటిన్యూ చేస్తున్నాము. హైదరాబాద్ వాళ్ళనే రాణిస్తున్నాము ఏమా, కాబట్టి మీ ప్రయాసం అయితే వ్యర్థం కాదు, మా సహవాసంలో మీరు తప్పకుండా బెనిఫిట్ అవుతారు అమ్మా, అన్ని విషయాలు మీరు బెనిఫిట్ అవుతారు ఏమా. కాబట్టి ఏం పెట్టండి, టైం ఖర్చు పెట్టండి, ప్రభు కోసం నిలబడండి, కష్టపడండి,
శ్యామలమ్మ నిర్మలమ్మ ఎంత కష్టపడుతున్నారమ్మా, చాలా కష్టపడుతున్నారు అమ్మా, వాళ్ళే మనకు మోడల్ అది. అమ్మా పావని మీరు చెప్పండమ్మా. ప్రైజ్ లెడ్ అయ్యారు, ప్రైజ్ లెడ్ అక్క, దేవరాణి ప్రైజ్ లెడ్ అమ్మ. చెల్లి బాగా చెప్పారు అయ్యారు, లెసన్ అలా పిక్చర్స్ చూపించడం, మళ్ళీ పక్కకు పెట్టడం, యాక్షన్స్ చేస్తూ వాళ్ళకి చెప్పడం చాలా బాగా అనిపించింది. చాలా బాగా పిల్లలకి అర్థమయ్యేలాగా మళ్ళీ యాక్షన్ సాంగ్ కూడా చేయించారు అయ్యారు. వాళ్ళు చేస్తుంటే తను చేస్తుంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా చేశారు. మీ పిల్లలకి అర్థం ఏంటమ్మా, మీ పిల్లలకి? మా పిల్లలు ఈ రోజు రాలేదు అయ్యారు. అయ్యో, దేశభక్తితో బయటకు వెళ్ళిపోయారా? నిన్న ఊరెళ్ళారు అయ్యారు, ఇంకా కింద పిల్ల వాచ్మెన్ వాళ్ళకి పిల్లలు కూడా రాలేదు. ప్రజల తల్లి నేను ఆ టైంలో వాళ్ళకి పన్ అప్ చెప్పాను అన్న, ఈ పాట ఏదన్నా చూడమన్నాను బెనెట్ ని ప్రజల అని. పాట చాలా బాగుంది అక్క, చాలా బాగుంది. అసలు వాళ్ళే సెలెక్ట్ చేస్తారమ్మా, నాకు ఇక్కడ కూర్చున్నాక అమ్మో టైం మిగిలిపోద్ది దేవరాణి కదా అన్న. పిల్లలు చాలా తక్కువ వచ్చారన్న ఈ రోజు, మెమరీ బస్ కూడా అవునన్న చాలా తక్కువ మంది వచ్చేసారు. తొందరగా మెమరీ వర్స్ చెకింగ్ అయిపోయింది అమ్మో అనిపించి లెసన్ ఇచ్చేయమన్నానన్న, ఇంకేదన్నా చూద్దామని. అప్పుడు అనుకోకుండా రిపబ్లిక్ డే కాబట్టి ఆ పాట కొంచెం సెలెక్ట్ చేయండి అమ్మా అని చెప్పి బెన్నెట్ ని ప్రజ్వలాన్ని చూడమంటే వాళ్ళు ఎక్సలెంట్ గా చూసారన్న. అవునన్న చెప్పమ్మా. అంకుల్ అక్క, నేను ఈ రోజు ఎలా ఉన్నానంటే అది కేవలం మీ యొక్క ప్రోత్సాహం మాత్రమే. ఇప్పుడు కూడా నేను చర్చి లో సండే స్కూల్ నడిపిస్తున్నానంటే అది కేవలం దేవుని కృప, మీ యొక్క ఎంకరేజ్మెంట్. నాకు అలా మీరు నా తప్పులు చెప్పకపోతే నేను ఇంకెప్పుడు అలాగే ఉండిపోయేదాన్ని ఏమో. దినాలు నాకు అవి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. లెసన్ చెప్పినప్పుడు ఇలా బ్రేక్ అవ్వలేదు అన్న వాయిస్, ఇప్పుడు బ్రేక్ అయింది. అంటే ఇప్పటికి డేటా అయిపోతూ ఉండొచ్చు, డేటా అయిపోతూ ఉండొచ్చు. దేవుడు వాక్యానికి అయితే ఆటంకం రానివ్వలేదు. మళ్ళీ నాకు ఈ ఫిబ్రవరి 1st నుంచి జాబ్ లో జాయిన్ అవడానికి దేవుడు సహాయం చేశారు అక్క. నాకు జాబ్ వచ్చింది ఈ మంత్, నేను ఫార్మసీ ఎంఫార్మసీ చదివాను అక్క, దానిలో ఫార్మసిటికల్ అనాలిసిస్ లో R&D జాబ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సూపర్. సైంటిస్ట్ అమ్మా, సైంటిస్ట్ జాబ్. పర్మనెంట్ జాబ్ అంటే మా ఇష్టం అక్క, మేము మానేయాలనుకుంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మానేసి వేరే కంపెనీకి వెళ్ళచ్చు. అలాగే సాక్షి, నువ్వు రేపు వస్తావు కదా మెమరీ చెకింగ్, మెమరీ వర్స్ చెక్ చేసేటప్పుడు నీ సాక్ష్యాన్ని కూడా నువ్వు చెప్పాలి పిల్లలకి. చెప్తే నేను ఇక్కడికి వచ్చాను, ఇంత బ్లెస్ అయ్యానని చెప్తే పిల్లలకి అది కూడా ఒక మెసేజ్ వెళ్తారు. ఓకేనమ్మా, పిల్లలు బలపడతారు, మేమందరం కూడా బలపడతాం కాబట్టి అలా చెప్తూ కానీ. ఓకే, జాబ్ అంటే చిన్న మాట కాదు కదా. అలానే మరి సండే స్కూల్ మినిస్ట్రీ వదలొద్దు, నిజంగా సండే స్కూల్లో ఉండి పరిచర్య చేస్తే మనం చాలా చాలా బ్లెస్ అవుతాం. అది మమ్మల్ని చూస్తేనే చాలా మందికి అర్థమవుతా ఉంటది. అదిగో ప్రజ్వలక్క కూడా అర్థమైంది, ఎవరు మన వాళ్ళందరూ కూడా మంచి స్టడీస్ లో ముందుకెళ్ళిపోతున్నారు, ప్రజ్వల, బెన్నెట్, మిన్ని. అసలు నిజంగా చాలా బ్లెస్సింగ్స్ మనం ఇక్కడ పొందుకుంటున్నాం, అవన్నీ కూడా ఇంకా ఇంకా పొందుకుంటాం మనం. రైట్ అమ్మా, అయితే క్లోజ్ చేసుకుందాం, ప్రే చేద్దామా ఈరోజు? మేము మీటింగ్స్ కి వెళ్తున్నాం అయ్యగారు, 3 డేస్. ఈ రోజు నైట్ ప్రయాణం అవుతున్నాం, మా గురించి కూడా ప్రార్థన చేయండి. తడేపల్లి గూడెం మీటింగ్స్ లేదు అయ్యగారు, చర్చ్ తరపు నుంచి కల్పనక్క, నేను, చార్లెస్ వాళ్ళ మదర్. వెళ్తారా పావని? అంటే అక్క వాళ్ళు వెళ్తారు అక్క, నేను ఎవ్రీ ఇయర్ స్కూల్ ఉంటది కదా వెళ్ళకపోయేదాన్ని. ఇయర్ వెళ్ళలేదని, ఎన్ని సంవత్సరాలు వెళ్ళాము అక్క, సండే స్కూల్ చెప్తాం కదా. అక్క వెళ్ళిపోయారు కల్పన అక్క. మేము బైబిల్ మిషన్ అన్న, బైబిల్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి కదా, కాకాని విడిపోయారు కదన్న, నాచుకుంటా ప్రార్థన చేస్తాను. స్తోత్రము స్తోత్రము తండ్రి పరిశుద్ధానికి వందనాలు. ఈరోజు పిల్లలు తక్కువగా వచ్చారు, కొద్దిమంది సండే స్కూల్ టీచర్స్ కూడా తక్కువ ఉన్నారు. అయినప్పటికీ
అద్భుతంగా ఈరోజు క్లాస్ జరగడానికి మీకు ఇచ్చిన కృప బట్టి నీకు స్తోత్రాలు. సమయానికి మిన్నీ బెనెట్ ప్రజలాలు ఒక చక్కని పాటలు కూడా ప్రజెంట్ చేయగలిగారు తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నారు తండ్రి. మరి దేవరాణి అద్భుతంగా నీ సందులో వాడబడడానికి సహాయం చేశారు తండ్రి. ఆ బిడ్డను అంచెలంచెగా దీవిస్తున్నాం. మరి ఇప్పుడు ఒక మంచి ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యే అవకాశం దయచేసారు తండ్రి, స్తోత్రం తండ్రి. ఇంకా దీవించు వారి తండ్రి గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం, వారి సహోదరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం, వారి కుటుంబ సభ్యులందరూ బట్టి స్తుతిస్తున్నాను చెల్లిస్తాం. వారి ప్రార్థన జవాబులు దయచేతండి, అద్భుతాలు జరిగించి ఆశీర్వాదాలు జరిగించు. మరి పావని కోసం ప్రత్యేకం ప్రార్థిస్తాం. బైబిల్ మిషన్ మీటింగ్స్ వెళ్ళిపోతుండగా ప్రయాణాలు తోడుగుండు ప్రభా, అక్కడ ప్రతి పాట వల్ల ప్రతి మాట వల్ల అనేక విషయాలు నేర్చుకుని ఆధ్యాత్మికంగా బలపడి రావడానికి సాధించి వారు విడిచి వెళ్తున్న వారి కుటుంబాలను కృప భద్రపరుస్తాను. ప్రజలా బట్టి స్తుతిస్తున్నాను. తన ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతున్నప్పటికీ తన సిద్ధపాట్లు ఏ లోపం రాకుండా కాపాడు, సహాయించే ఎగ్జామ్స్ అన్ని అద్భుతంగా తను పూర్తి చేసుకోవడానికి నీ కృప దయచేయండి. తన కాసు మెటీరియల్ అంతా చక్కగా దొరకడానికి సహాయించి తండ్రి, తనకు ముఖ్యంగా ఆరోగ్యం కాపాడుతండి. మరి ఏ జలుబు కానీ ఏ దగ్గు కానీ జ్వరం కానీ రాకుండా ప్రతి పూట కాపాడమని ప్రార్థిస్తాం తండ్రి. సహాయం చేయి, కరుణించి కలిగించు. ఇంట్లో మరి బయట అన్ని విషయం మంచి వాతావరణం బయటకు ప్రసాదించు. ఆకాశం కృపలు భద్రపరిచి నడిపించు ప్రభు. వందనాలు. మినీ తల్లి బెనెట్ బాబు కూడా బయట కూడా స్తుతిస్తున్నారు. వారు ఎగ్జామ్స్ లో వారి చదువులో కూడా సహాయం చేయండి. వారు ప్రయాస పెట్టి కూడా స్తుతిస్తున్నారు నాయన. కరుణించు మమ్మల్ని అందరి కృపలు భద్రపరచు నాయన. పావని కానీ కల్పన కానీ తండ్రి వారితో ఇంకెవరెవరు బయలుదేరుతున్నారు వాళ్ళు అందరి కృపలు భద్రపరచు. గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలు నేర్చుకున్నాడు ఇంకే. నిర్మలమ్మ కోసం ప్రత్యేక ప్రార్థిస్తాను. నేను ఎంతో పాప నీరసంగా ఉంది ఆయన. మరి నువ్వు స్వస్థపరిచావు నమ్ముతున్నా. సంపూర్ణ ఆరోగ్యం దయచి. ఈ రోజు రిట్రీట్ లో పాల్గొనే కృప దయచేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నారు తండ్రి. శ్యామలమ్మ కృప భద్రపరచు, వర్ధ్యలో చేయండి, నడిపించున్నాను నీ కృప. ప్రభు అందరు నీ ఎక్కడ భద్రపరచు, నీ రాకడ కొరకు ఆయుత్తపరచను. మా ప్రభును ప్రియ రక్షకులను యేసు క్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో బ్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవనాశీర్వాదం సదాకాలం మనకు మన కుటుంబాలకు తోడండి, మధ్యలో చేయను గాక. ఆమేన్. అమ్మా ప్రైజ్ లార్డ్, థాంక్యూ అమ్మా. ఈరోజు మరి ఈరోజు మిన్ని 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 చేసిందో మిన్ని మమ్మీ చేసిందో చేపల కూర అద్భుతంగా చేశారమ్మా. చేపల కూర అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఫీస్ట్ అయిపోతుంది. చాలా అద్భుతంగా అయితే నిన్నంతా ఇక్కడ తినలేకపోయాం, బయటకు వెళ్ళిపోయాం. ఈరోజు రేపు ఉదయం ఇంకా అందరు కలిసి తిరుపతి తిండి, నాయుడుపేట నాస్తా, వెయిటింగ్ అన్న. రేపు ఉదయం మా దగ్గరకు వస్తున్నారు పాస్టర్ గారు అని చెప్తున్నారు అన్న. వెయిటింగ్ అన్న, నన్నేమో మీరు వచ్చేయండి అక్క అన్నాడు అన్న. అయితే నువ్వే ప్రస్తావు మా ఇంటి గారు అంటే దేవుడిని అడిగి చెప్తాను అక్క. అలాగే అన్నాడు అన్న, మర్చిపోయింది మాకు. మన ఎవరిని అడిగా మరి నేను అడగద్దా దేవుడిని, నన్ను వచ్చేయమన్నావా అన్నాను అన్న. నువ్వు కూడా అడిగిరా అక్క, దేవుడిని అడిగిరా అన్నాడు. యూట్యూబ్ లో పెట్టలేదని గొడవ చేస్తున్నాడు. వీడియోలు వీడియో వీడియో నిన్న కంప్లైంట్ చేశాడు కదా, యూట్యూబ్ లో హోంవర్క్ పెట్టలేదు అంటున్నాడు. నిన్న నేను రెండు రోజులు బట్టి పెట్టట్లేదు కదమ్మా. నేను యూట్యూబ్ ఎక్కించిన కొంచెం అంటే ఫేస్బుక్ లైవ్ ఇవ్వటం ఇదంతా ప్రజ్వల జస్ట్ చేస్తూ అక్క చిన్న ప్రేయర్ చేసాను మీరు ఈ లోపు నేను ఇవన్నీ చేస్తాను అని అన్నింది. సరే నేనేం చేశానంటే మీలోంచి ఒకరు ప్రేయర్ చేయండి అంటే రూత్ ఎంజాయ్ చేశారన్న. అలాగే ఇంకా కొంచెం టైం దొరికేసరికి మీరు ఎవరన్నా లెసన్ చెప్పగలరా అంటే వెంటనే జాయ్ పొట్టి జాకే గురించి మొత్తం చెప్పాడన్న. మొత్తం తన హెల్ప్ కూడా తీసుకోలేదు అన్న వాళ్ళ మమ్మీ హెల్ప్. వాళ్ళ మీద వెళ్ళిన తర్వాత అడగండి అన్న మొత్తం చెప్పేస్తాడు. విపరీతమైన సంతోషం ఉన్నారు పిల్లలు చాలా ఎదుగుతున్నారు. ఎలా ఉంది నీ ప్రిపరేషన్ అంతా? నీ హెల్త్ అది బాగుంది కదా? రైట్ రైట్ అమ్మ. నిర్మలమ్మ ఓకే అయినట్టేనా? ఇంకా నేర్చుకున్నారా? అంటే తనకి ఇది బాధ తగ్గిందంటే ఈ నరాలు మాత్రం అవి కొంచెం సఫరింగ్ ఉన్నాయి అందన్న. అయ్యో ఇంకా తప్పదు అని వెళ్ళిందన్న. అవును సరేమ్మా. ఈవినింగ్ వస్తుందన్న, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వస్తానంది. ఓకే ఓకే, టైం కి కూర్చోగలనేమో కూర్చుంటాను. ఈరోజు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఎవరు వస్తారో తెలియదు. అంటే రిపబ్లిక్ డే సెలవు కదమ్మా, లేకపోతే క్యాన్సిల్ చేస్తా.
చెప్తామన్నా మెసేజ్ పెట్టి. ఏమో చూడండి మరి అలా చేయండి. ఇద్దరు ముగ్గురు కోసం మేము ఇంత మళ్ళీ గంట కూర్చోటం. మీరు మెసేజ్ పెట్టినమ్మా నెసెసిటీ. సరే అలా నీ ఒక రోజుకి పోస్ట్ పోన్ చేసేద్దా. అది అంతే. సరే రైట్ ఓకే అన్న. ప్రైస్ లేడ్ అన్న. ప్రజ్వల పావని దేవరాజ్వలి ప్రజ్వలను బెనెట్ గబగబా చూసేసి చేసేసారు. నేను ఈ రోజు పేరెంట్ కి ఒక అసైన్మెంట్ అప్ చెప్పాను. అసైన్మెంట్ రాసుకుని అలా అప్ చెప్పేస్తున్నాను. మరి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తారు. ఓ భారతదేశం అనే ఒక పాట ఉందమ్మ నేను రాసింది రాసింది చాలా అద్భుతమైన పాట. జోసఫ్ పాడాడు, ఆయన చూసి చేశాడు. ఓ భారతదేశమా ఇది నీకు న్యాయమా. ప్రభు యేసు ప్రేమ నీకు ప్రతికూలమా. అది ఓ భారతదేశమా ఇది నీకు న్యాయమా. ప్రభు యేసు నీకు ప్రేమ నీకు ప్రతికూలమా అంటూ మంచి పాట ఉంది. అదేమో బెనెట్ ఇప్పుడు వీడియో చేయమని అప్పు చెప్తున్నాను. వీడియో చేయి చూద్దాం అన్నాను చేస్తాను అంటున్నాడు. నెక్స్ట్ టైం అది మనం ప్రే చేద్దాం. అర్థం కాల నాకు వినబడి సత్యాకే లెసన్ అక్క. కానీ తను రివ్యూ కి రాలేదు. రాలేదు రాలేదు. మీరు అన్నారు కదా ఒకవేళ తను వస్తే మనం కంటిన్యూ మన లెసన్ వింటాము. లేదు అంటే అది క్యాన్సిల్ అయినట్టు అని చెప్పారు కదా. అవును. సో 29th మనకు ఖాళీగా ఉందట. మనము ఫైనల్ యాక్షన్ సాంగ్ పెట్టుకుందామా? ఓ షూర్ షూర్ పెట్టేద్దా. మన దేవుడు ఇచ్చాడు అనుకోవాలా సమయం. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వకుండా కమిట్మెంట్ లేకుండా వచ్చి టైం వేస్ట్ చేసుకోవాలి. లేనమ్మా బాబు మా తమ్ముడు ఇంటికి వచ్చే నర్సుకు నాకు ఎక్కడ కుదరలే. సిట్టింగ్ కుదరకి భుజాలని నొప్పులు వచ్చేస్తున్నాయి నాకు. ఆ బయట కూర్చుంటే వేడి వచ్చేస్తుంది. ఇక్కడ కూర్చున్నా అస్సలు నా వల్ల లేదురా. నేను వచ్చి ఇక్కడే ఉన్నాను తమ్ముడు ఇంట్లో. టైం కి ఆన్ చేస్తుంటే అప్పుడు అప్డేట్ అవుతుంది ఇదేదో ల్యాప్టాప్. ఏం చేయను మళ్ళీ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నా. ఈలోపు మా చిన్నబాబు సరే అదేదో అయిపోతుందో చూడాలా. ఈలోపు నిమ్మి ఫోన్ చేసేసి శ్యామల ప్రజల కంగారు పడిపోదు నేను లేక నువ్వు లేక ఏమైనా ఆపని మీదే ఉన్నాను. రికార్డింగ్ స్టార్ట్ చేసేస్తే అంతా నేను బ్లాంక్ స్టేజ్ లో ఉన్నాను. నేను రెడీగా ఉన్నానమ్మా నిమ్మే చెప్పింది కదా. అంటే నిన్నే వాళ్ళ గురించి నేను మర్చిపోయాను. అన్న వెళ్తారు అక్కడికి వాళ్ళు కొంచెం బిజీ అవుతారు అన్న సంగతి నేను మర్చిపోయాను. రికార్డింగ్ అవుతుంది. అయ్యో.